పురుషులు స్త్రీలను వారు ఎప్పటికీ మారరనే ఆశతో పెళ్లి చేసుకుంటారు. స్త్రీలు పురుషులను వారు మారుతారనే ఆశతో పెళ్లి చేసుకుంటారు. కానీ వారిద్దరికీ నిరాశే మిగులుతుంది. మనుషులు ప్రేమలో పడ్డానికి గురుత్వాకర్షణ బాధ్యత వహించదు. అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ను ఊహాశక్తి లేని ఒక పందిగాడు ఆలోచించుంటాడు. అందరూ మేధావులే, కాని నువ్వు ఒక చేపను తెచ్చి చెట్టు ఎక్కమంటే జీవితాంతం అది తెలివి తక్కువదనే నమ్ముతూ బతుకుతుంది. మూర్ఖత్వానికి ఎటువంటి మందు లేదు. కేవలం సమాచారం జ్ఞానం కాదు. జ్ఞానం యొక్క ఏకైక మూలం అనుభవం మాత్రమే. జ్ఞానం పొందాలంటే అనుభవం అవసరం. అద్భుతాల కోసం వేచి ఉండకు. నీ జీవితమే ఒక అద్భుతమని గమనించు. నువ్వు సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంటే దాన్ని మనుషులతోనో లేదా వస్తువులతోనో కాదు, ఒక లక్ష్యంతో ముడిపెట్టు. విజయవంతమైన వివాహానికి ఒకసారి కాదు, చాలాసార్లు ప్రేమలో పడ్డం అవసరం. అది కూడా ప్రతిసారి ఒకే వ్యక్తితో. ఒకరి చేత గాఢంగా ప్రేమించబడ్డం మనకు బలాన్నిస్తుంది. ఒకరిని గాఢంగా ప్రేమించడం మనకు ధైర్యాన్నిస్తుంది. గొప్ప వివాహం అంటే చక్కని జంట కలవడం కాదు, జంట చక్కగా లేకపోయినా తమ విభేదాలను అర్థం చేసుకుని జీవించడం. నిన్నటి నుంచి నేర్చుకో. ఈరోజు కోసం జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం ఆపకు. సమాధానాలు ఉన్న వ్యక్తిని కాదు, ప్రశ్నలు ఉన్న వ్యక్తిని విను. నీ జీవితంలో ఉన్న ప్రతీదీ కేవలం రెండు విషయాల వల్ల జరిగాయి. నువ్వు ఏదో చేశావు, నువ్వు ఏదో చేయలేదు. ఇది అసాధ్యమని అందరికీ తెలుసు. తెలియని ఒక మూర్ఖుడు వచ్చి దాన్ని చేసి చూపే వరకు నీ జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి అసలు ఏది అద్భుతం కానట్టు, మరొకటి ప్రతీదీ ఒక అద్భుతమన్నట్టు. ముందు నువ్వు ఆట యొక్క నియమాలు నేర్చుకోవాలి, ఆపై అందరికంటే బాగా ఆడాలి. ఒక మగాడు ఉన్నది ఉన్నట్టు చూడాలి, వాడికి కావాలన్నట్టు కాదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకు, అది నువ్వు అనుకున్న దానికంటే త్వరగానే వస్తుంది. అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒకటి అహంకారం. మంచివారెప్పుడూ చెడ్డవారినే పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే సరైన వ్యక్తులు వారికి కొంచెం విచిత్రంగా అనిపిస్తారు. శాంతిని బలవంతంగా ఉంచడం సాధ్యం కాదు, అది అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. ఒకసారి మనం మన పరిమితులను అంగీకరించినప్పుడు మనం వాటిని దాటి వెళ్ళగలము. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.